ఆ లిస్టును చూసిన తర్వాత మీకు కూడా ఇంకా ఏం ఆలోచన రాకపోతే ఒకసారి చూసిరా కవిత ఏం చెప్పింది ముప్పై మూడు శాతం రిజర్వేషన్ కావాలి మహిళలకు అని చెప్పిందా లేదా దగ్గర దగ్గర దీక్ష చేసుకుంటూ పద్దెనిమిది పార్టీల మద్దతు కూడ కడుతున్నా అని చెప్పి దీక్ష చేసి చేల్చాల్సిందే మహిళల పాట ఈ దేశంలో ముప్పై మూడు శాతం అని లొల్లిబెట్టలేదా ఏమైంది అక్క అక్కడ మరి వాళ్ళ నాయననే ఒప్పియలేకపోయింది ఎందుకు ముప్పై మూడు శాతం సీట్లలో ముప్పై మూడు శాతం సీట్లలో టిఆర్ఎస్ లో మహిళా మైలలకు ఎందుకు సీట్లు రాలేదు ఎవరు సమాధానం చెప్పాలి కవిత గారిని మనం అడిగామనుకో ఈ బీసాయన లేస్తాడా ఆడ లేచి మా కవిత అడుగుతావా అడుగుతావా అని చెప్పేసి అంగి చేసుకొని కాటు వేసుకొని అంగి చింపుకొని మా కవిత అడుగుతావా అని వస్తాడు ఆయన ఒక ఎస్సీ బిడ్డ ఒక ఎస్టి బిడ్డ లేస్తాడు ఇట్లా ఇల్లే ఇల్లే ఏముండ ఈ శరీరాలు ఓన్లీ భాస్వరమే బుస్సరం అంటే సస్రా

రైట్గా వెలుగు పత్రిక చూద్దాం సరే మీరు మారడం కోసం ఇంకా సర్వశక్తులు అడ్డుతా ఇంకా సర్వశక్తుల్లో ఎంత ఉన్నంత వరకు మీకు చెప్పే ప్రయత్నం చేస్తా కానీ మీరు మారాలన్నా ఎందుకంటే తిన్మార్మాలన్నాం సుదర్శన అయ్యాలి ఉంటాం రేపు చచ్చిపోతాం రేపు మీ పిల్లలు ఉంటారు మన భవిష్యత్తులు ఉంటాయి గుర్తుపెట్టుకోండి అందరం చనిపోయేదే వెనక ముందు ఏం చేసినాం అనేదే లెక్క